Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. సునీత దస్తగిరి బెదిరించారు, వివేక రెండవ భార్య సంచలనం. వివేక హత్య కేసులో భారీ ట్విస్ట్. తెర మీదకు వివేక భార్య షమీం ఎంట్రీ ఇచ్చారు. వివేకతో వివాహం నుంచి ఆయన కుటుంబ సభ్యులు తనతో ఎలా వ్యవహరించారో వివరించారు. సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంట్లో తనకు వివేక ఇస్తానని చెప్పిన ఆస్తులు, వివేక కుటుంబ సభ్యుల నుంచి ఎదురైన బెదిరింపులను వివరించారు. తమ ఇద్దరి కుమారుల గురించి షమీం చెప్పుకొచ్చారు. అవినాష్ రెడ్డి తన వాదనల్లో ప్రధానంగా వివేక రెండో భార్య కుటుంబంలో వివాదాల గురించి ప్రస్తావిస్తున్న వేళ ఇప్పుడు షమీం స్టేట్మెంట్ సంచలనంగా మారుతోంది. వివేక రెండో భార్య వ్యవహారంపైన కొద్ది రోజులుగా వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. వివేక రెండో భార్య ఉన్నారని, 2010లో వివేక పేరు మార్చుకున్నారని, వారిద్దరికీ ఒక కుమారుడు ఉన్నారని చెబుతూ వచ్చారు. వారితో వివేక కుమార్తె, కుటుంబ సభ్యులకు గొడవలు ఉన్నాయని పేర్కొన్నారు. అదేవిధంగా వివేక అక్రమ సంబంధాల అంశాలను ప్రస్తావించారు. ఇప్పుడు అవినాష్ పైన సునీత న్యాయ పోరాటం చేస్తున్న క్రమంలో ఇప్పుడు షమీం సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంట్ బయటకు వచ్చింది. అందులో 2010లో వివేక తనను వివాహం చేసుకున్నట్లు చెప్పుకొచ్చారు. 2015లో తమకు ఒక కుమారుడు జన్మించాడని, పేరు షెహన్ షాగా వివరించారు. వివేకకు దూరంగా ఉండాలని సునీత రెడ్డి బెదిరించారని షమీం సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంట్లో చెప్పినట్లు తెలుస్తోంది. వివేక హత్యకు కొన్ని గంటల ముందు తనతో ఫోన్లో మాట్లాడారని వివరించారు. బెంగళూరు భూ సెటిల్మెంట్లో 8 కోట్లు వస్తాయని వివేక చెప్పారని షమీం వెల్లడించారు. తమ వివాహం వివేక కుటుంబ సభ్యులకు ఇష్టం లేదని, తమను దూరం పెట్టారని పేర్కొన్నారు. షెహన్ షాను రాజకీయంగా పైకి తీసుకొస్తా అని వివేక చెప్పేవారని చెప్పుకొచ్చారు. పలుమార్లు శివప్రకాష్ రెడ్డి నన్ను బెదిరించారని షమీం కీలక అంశాలను బయటపెట్టారు. ఆ కారణంగానే చనిపోయాడని తెలిసినా రాలేకపోయానంటూ సిబిఐకి చెప్పినట్లు తెలుస్తోంది. వివేకకు సంబంధించి అన్యాయంగా వివేక చెక్ పవర్ను తొలగించారని షమీం వివరించారు. తాను ఒక డీజీపీ ఇంట్లో 6 నెలల సమయంలో ఉండాల్సి వచ్చిందని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఆ అధికారి ఎవరనేది మాత్రం బయటకు చెప్పలేదు. ఆ సమయంలో వివేక ఒక్కరే సెక్యూరిటీ లేకుండా వచ్చేవారని వెల్లడించారు. రెడ్డి సార్ అని చెప్పడం మినహా పేరు పూర్తిగా ప్రస్తావన చేయలేదని తెలుస్తోంది. ఇప్పుడు షమీం వివేక ఆస్తుల్లో తనకు రావాల్సిన వాటా, ఇతరత్ర వ్యవహారాలపైన న్యాయ పోరాటానికి కూడా సిద్ధపడుతున్నట్లు సమాచారం. ఇప్పుడు షమీం ఎంట్రీతో వివేక హత్య కేసు విచారణలో కీలక మలుపుగా మారుతుందా లేదా అనేది చూడాల్సి ఉంది.